ఏమైందిరా రమ్మన్నా? ఏమైంది? మళ్ళీ మొదలైంది. అయినా వాళ్ళ నాన్నకు ఆఫీస్లో పని పాట ఏం లేదారా? ఎప్పుడు చూసినా పెళ్లి చూపులు అవి ఇవి అంటూ ఆయనంటే అన్నాడు. దీనికేమైంది? అయినా నాకు కూడా కొంచెం టైం కావాలి కదరా. 1 మంత్ నుంచి ఇంతే, కొంచెం కూడా మేనేజ్ చేసుకోలేకుండా టార్చర్ రా. వరుణ్ ఊరుకోరా. చూడు మళ్ళీ ఫోన్. రే కట్ చెయ్యి ఇప్పుడు, వద్దు తర్వాత కూల్ అయ్యాక నువ్వే ఫోన్ చేసి మాట్లాడచ్చురా. మనిషి కూల్ అయినా మ్యాటర్ కూల్ కాదురా. రే నా మాట రా. రే నాకు అర్థమవుతుంది, మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఎన్నాళ్ళ ఏంటి అన్నాళ్ళు? ఏంటి అన్నాడు? నేను ఉన్నాలేరా, నేను చూసుకుంటాలే. ఇప్పుడేంటే నీకు ఆ అబ్బాయికి అగేన్స్ట్గా నో చెప్పడానికి నీ దగ్గర ఒక రీజన్ లేదు అంతే కదా? అయితే డిసైడ్ అయిపోయావు. ఇక నువ్వు డిసైడ్ అయిపోయాక డెసిషన్ తీసుకోవడానికి నేనెవరిని? ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, అంతా అయిపోయాక నాకు మాత్రం ఫోన్ చేసి అడగకు ప్లీజ్. బాయ్. నేను ఏ రీజన్ తో అబ్బాయికి నో అని చెప్పను? అమ్మాయిలంతా ఇంతేరా, గుడ్ నైట్ చెప్పినంత ఈజీగా గుడ్ బై చెప్పేస్తారు రిలేషన్స్కి. ఆ అమ్మాయి ఇప్పటికి ఏ యుఎస్కో యూకేకో వెళ్ళిపోయి ఉంటుందిరా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు. వదిలేరా వదిలేరా. Thank you.
బాగుందిరా, కాకపోతే కొద్దిగా లోపలగా ఉన్నట్టుంది కాదు. 12, 22, 32. సురేష్. హాయ్ బిట్టు. సురేష్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ప్రస్తుతానికి లేదు. ఏ ఎప్పటికి ఉండకూడదు. బిట్టు ఏ క్లాస్ యానిమేటర్? ఏ క్లాసా? భయపడకు, పైన బి క్లాస్ సి క్లాస్ ఉన్నారు. డంబుల్ కానీ ఇబ్బరు ఎక్కువ ఉంది. చచ్చాడ్రా ఏదో వాణ్ణి కొట్టమంటే దాన్ని కొట్టవండి. మా ఫ్రెండ్ సురేష్. హాయ్ బాస్. మీరు బి క్లాసా సి క్లాసా? కింద కర్రోడ్ చెప్పాడా? అజయ్రా. హాయ్ బాస్. ఇంత నైట్ నుంచి ఆడుతున్నాం, ఒక్కసారి గెలిచావా? అబ్బా గెలిస్తే మళ్ళీ ఎందుకు ఆడతాం బావా, గెలిచేదాకేమో టార్గెట్. సరే రా, టైం అవుతుంది, బయలుదేరుతున్నాను. గెలిచే చూసేలండి. బాబు నువ్వు గెలిచేదాకా చూడాలంటే మేము లీవులు పెట్టుకోవాలి. ఈసా గెలుస్తా చూడరా, ఈసా గెలుస్తా. కొట్టు. బాబు ఎవడరా వీడు? చా, ఇంత ముందుగా నాకే ఫోన్ చేయాలా? నా కర్మ కాకుంటే కరెక్ట్ బావా. నువ్వు మూసుకో బావా, ఫోన్ ఎత్తు బావా, రింగ్ అవుతూనే ఉంది. ఆడదైటి. హలో ఎరా, ఎలా ఉన్నావు? రే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు గుర్తుకురామరా నీకు? వాడు పిలుస్తా నాకు. వరుణ్, వరుణ్ ఫోన్ రా నీకు. దా చెప్తాదా, సిద్ధుగాడు. సిద్ధుగాడా? రే సిద్ధు, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్. ఎరా ఫోన్ లేదు, ఏం లేదు. ఇదొకటి చెప్పండి రా అందరూ, మీరెప్పుడు కాల్ చేసినా నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని మీరు నాకే చెప్తారు, నేనే అడగకుండా. నిజమే మరి, అది చెప్పేది వీడి ఫోన్ ఎక్కడ ఉందో మనం చెప్పేదానికి వీడికి తెలియదు. అదే కదా మరి. బాగింది బాగింది. ఎరా పోస్టింగ్ ముంబైలో అంట కదా, ఎప్పుడు? వన్ మంత్ ఉందా? మరి బాబు ఏంటి సంగతి? ఈసారైనా ఒకసారి ప్లాన్ ఉందా వచ్చేటానికి లేదా? ఓ వస్తున్నావా, గుడ్. ఎప్పుడు? ఈవినింగా? ఏరా లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏదన్నా చేయాలనుకుంటే టక్కని ఇలాగే చేసేస్తావు కదా. ప్రాబ్లం ఏం లేదురా, నువ్వు వచ్చే ఈవినింగ్ వీళ్ళని పిక్ చేసుకుంటారు. ఓకే ఓకే. రే నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నా. ఇదిగో బిట్టు గారితో మాట్లాడు. ఓకేనా? యా యా, ఐల్ సీ యూ ఇన్ ది ఈవినింగ్. ఫోన్ తీసుకో తీసుకో. అలా కాదురా. ఎలా రా, అది కొట్టు. తెలంగాణ ఇష్యూ కంటే నా హైట్ ఇష్యూ అయిపోయింది. హలో రే బాబు, ఫోన్ పెట్టి చాలాసేపు ఊరికే కలర్ వీడి పెద్ద కలర్ మరి నాకు కలర్ ఇవ్వడానికి పోరా. వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళిపోయాడా? రే డబ్బులు రా స్వామి, పరిగెత్తరా, త్వరగా వెళ్ళరా. రే వరుణ్, వరుణ్ 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 వరుణ్, ఆఫీస్కి వెళ్తున్నావా? అన్నీ తీసుకున్నావా? పర్స్ తీసుకున్నావా? జాగ్రత్తగా వెళ్ళు, ఎలా గుర్తురాను రాయి. వచ్చేవాడు ఉత్తరం పట్టుకొచ్చాయి. ఇంకేంటి మరి, జాగ్రత్తగా వెళ్ళు. కావాలి 200? అదేదో డైరెక్ట్గా అడగచ్చు కదరా. నీకు ఇలా అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు డైరెక్ట్గా అడగడం అని? ఎంత ఉంది? ఎంతో కొంతలే. థాంక్స్ రా, టేక్ కేర్ రా, హ్యాపీ రా. ఈవినింగ్ వచ్చేటప్పుడు సిద్ధుగాని మాత్రం మర్చి. హే అది మేము చూసుకుంటాంగా, జాగ్రత్తగానే. అలాగే టేక్ కేర్ రా. రే కరెక్ట్గా అని చెప్పారుగా, వెళ్ళి చెప్పిరా. బాబా అది చూడు. ఏ అమ్మాయి రా? అమ్మాయి కాదురా, కార్ రా. కారా? అదేగా, ఎంతో స్టార్ట్ అయింది. అది హోండా అక్కడ. బాబు ఎం సెలెంట్ లేరా బాబు,
రేయ్ వీడే అంటరా ఇంకా రాలేదు. రేయ్ 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 చెప్పావు ఇక్కడ రమ్మని. చెప్పాను రా. ఎన్సీ వెయిట్ చేయాలరా, కాలు కూడా నొప్పి పెడుతున్నాయి. నువ్వేమన్నా అమెరికన్ ప్రెసిడెంట్ అనుకుంటున్నావా? వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. నువ్వు మూసు కూర్చో. ఏంటర్ మూసు కూర్చునేది, కొడితే మొహం పలుతుంది. ఏంటర్ పగలేదే బాబా వచ్చాడు. ఎక్కడ్రా అంటే మీరు తిట్టడం ఆపేస్తారని అలా చెప్పా. బొగులుద్ది బా, నిజంగా వచ్చాడు. ఎడి బస్ ఎక్కేవా ట్రైన్ ఎక్కేవా ఎంజాయ్ పోయింది. ఇట్రా ఒకటి ఎక్కేకర్మ నాకేంట్రా, లోపల సీటే ఇచ్చారు. నువ్వేం మాలారా, నువ్వేం తగ్గలా తగ్గడానికి. ఎలా ఉన్నావురా? బానే ఉన్నారా? ఇంకేంట్రా మీ అనిమేషన్స్ ఎలా ఉన్నాయి? మేము అనిమేషన్స్ లేరా, ఒక ప్రాజెక్టు రాదు. ఇమాజినేషన్ పెంచుకుని మమ్మల్ని డిజైన్ చేసుకోమంటున్నాను. నా కొత్త ప్రాజెక్ట్ విను, పంచభూతాలు సుమూలు ఎగురుకుంటూ వెళ్తాయి. సర్లే కానీ రా, చెన్నైకి వచ్చావుగా మొత్తం చుట్టేద్దాం. సర్లే కానీ వరుణ్ గడి డైరెక్ట్ గా అక్కడికే వచ్చేస్తాడు రా, మనం వెళ్దాం. ఎక్కడికి? బీచ్ కి. బీచ్ కా? రాగానే బీచ్ కి. ఏంట్రా రాగానే బీచ్ ఏంట్రా, మేము శాలరీ రాగానే ఫస్ట్ అక్కడ వెళ్ళిపోతాం. మీకు శాలరీ ఏంట్రా? అంటే శాలరీ వరుణ్ గడికి వస్తుంది, మేము బీచ్కి వెళ్తాం. ఎరా ఏమైందిరా? అవునా, నేను నమ్మనమ్మా. ఎక్కడ నువ్వు ఇప్పుడు? బార్లో ఉన్నావా? ఎక్కువ దాకరా రే, నేను నీకు ముందే చెప్పా ఆ పిల్ల నీకు ఇస్తుందరా అని. ఇప్పుడు ఇచ్చిందిగా చక్కగా. సర్లే జాగ్రత్త మరి, ఉంటా బాయ్. అమ్మో ఈ అమ్మాయిలు బాగుపడరా బాబు. ఏ నువ్వు దా, మన వాళ్ళు వెయిటింగ్ అక్కడ. హాయ్ రా బాబు, వచ్చాడు. హే సిద్ధు, ఎలా ఉన్నావురా? సూపర్. నువ్వు? యా గుడ్. అంటే స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్తే రామేశ్వరం రా, 120 కిలోమీటర్స్. నువ్వేంట్రా ఆందం దాయినోళ్ళ ప్లేస్? ఏమైందిరా? కళ్యాణికి కళ్యాణం అయిందంటరా. హ్యాపీగా? ఏంటి హ్యాపీ అయింది, మన కళ్యాణ్ కడతా కాదు ఇంకెవడతాను. అయ్యో మరి మనోడు ఏం చేస్తున్నాడు? బార్లో కూర్చుని బిల్లు కట్టుకుంటున్నాడు యాజ్ ఎక్స్పెక్టెడే. ఈ మధ్య ఏ అమ్మాయిని నమ్మలేకపోతున్నావు రా, క్షణాల్లో మనుషులు మార్చేస్తున్నారు. భలే తయారవుతున్నారులే. అసలు ఈ కళ్యాణి మనొక మంది చూసా, ఎలా తయారైంది అనుకున్నావు? చూడ్డానికి సూపర్ గా ఉంది తెలుసా? అబ్బ నేను మాట్లాడుతుంది ఆ మేకప్ గురించి కాదురా, ఈ మధ్యన అమ్మాయిలందరూ బాగా చా పాపం రాడు. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, రీజనే లేకుండా. అందరు అమ్మాయిలు కాదులేరా? రే నీకేం తెలుసు అమ్మాయిల గురించి? నేను ఎంత మందిని చూశాను తెలుసా? అందరు అమ్మాయిలు అంతే. ఆపుని యదొస్తుంది ఎప్పుడు చూడు. అలా చెప్పరా బాబు వీడికి. ఏంట్రా నీకు అటు సపోర్ట్? నాకు లేరనుకుంటున్నావు సపోర్ట్? ఎరా బా, వాడేదో ఊరు చూద్దామని వస్తే మీ ఊరేసాలేంద్రా. అలాగా అయితే చూడు బాబు, చూడు బాగా చూడు, బాగా చూసింది చాలు గాని. 10 ఇంటికి ఎప్పుడు చూసిన అమ్మాయిల మీద పడేస్తుంది. సర్లే ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. థ్యాంక్స్ బాబా, ప్యాంటు బానే ఉందిగా. ఎన్నిసార్లు అడుగుతావురా? బిట్టు అందరు అమ్మాయిలు అలా కాదురా. బిట్రా ఉంగు, అందరు అమ్మాయిలు అంతేరా. రే మళ్ళీ ఎవడరా ఈ టాపిక్ స్టార్ట్ చేసి? అది కాదురా, వీడు అందరు అమ్మాయిలు కలుపుకుని మాట్లాడుతున్నాడు. అందరు అమ్మాయిలు అంతేరా? నువ్వు ఊరుకో, లోపలికి బా. ఏ ఆగరా, ఏ బా ఇది చెప్పు, ఎందుకు అమ్మాయిలు అంటే పడరు? మన్మధుడు సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఇంతేరా. మన్మధుడా? సెకండ్ హాఫ్ లో జస్టిఫికేషన్ ఇచ్చాడు కదా. నేను ఫస్ట్ హాఫే చూసాను లేరా. ఇది భలే ఉందిరా, అలా ఎలా చెప్తావు నువ్వు? మూవీస్ గురించి మేము మాట్లాడితే నీ కోపం వస్తుంది. మా ఫ్రెండ్ని ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆరెంజ్ సినిమా చూసి లవ్ కొంతకాలం బాగుంటుందని వదిలేసింది తెలుసా? ఇప్పుడు ఆడు దాన్ని తిట్టాలో బొమ్మరిల్ భాస్కర్ని తిట్టాలో తెలియ చేస్తున్నాడు. ఒక అబ్బాయి రూమ్లో కెమెరా పెడితే అమ్మాయిల గురించి ఎలానే మాట్లాడతారా? అదే ఒక అమ్మాయిల రూమ్లో కెమెరా పెడితే అబ్బా యూట్యూబ్లో వస్తారా? నిజంగానే నువ్వు ఆపు. ఎందుకు ఆపాలి? మన అమ్మాయిల కోసం అది ఇదని ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం, కానీ వాళ్ళు ఏకంగా మనల్నే సాక్రిఫైస్ చేసి పారేస్తారు. ఈ విషయంలో మాత్రం అమ్మాయిలు చాలా గ్రేటర్ బాబు. నువ్వు అలా ఎలా అనుకుంటావురా? నాకు తెలిసిన రిలేటివ్ ఒక అమ్మాయి అంతా చెడగొట్టుకుని అందరినీ వదిలేసి వాడి కోసం వెతుకుతుంది, కానీ వాడు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎవరితో కంప్లైంట్ కూడా తెలియదు. అందుకని అబ్బాయిలందరూ ఒకేలా ఉన్నారంటావా? నువ్వేమైనా చెప్పరా,
అప్పుడెప్పుడో వచ్చింది దేవదాస్ సినిమా నుంచి మనం వచ్చింది ఏంటంటే అన్నిట్లో అమ్మాయిలు ఇంతారా రీజనే లేకుండా విడిపోతారు. మళ్ళీ చివరిలో నువ్వేం బాధపడమాక నీకు మంచి అమ్మాయి దొరుకుతుందిలే అని చెప్పి మన మంచి కోసం ఏదో సాక్రిఫైస్ చేసినట్టు ఎవరో బిల్డప్. ఏ ఈ మంచి ముందు నాకు ఇందాక నుంచి ఒకటి అర్థం కావట్లేదు, వాళ్ళెవరి గురించి మన ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నావు? అసలు నువ్వు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? ఎందుకంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కాబట్టి. లవ్వా 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 కంగ్రాట్స్ రా. థాంక్స్ రా. సూపర్ సూపర్. నువ్వు మోస్తావా? అయినా మీరేంట్రా లవ్ అంటే ఏదో బూత్లా చూస్తున్నారు. మరి కదా ఆ అమ్మాయి చెన్నైలోనే ఉంటుంది, ఆ అమ్మాయి కోసమే చెన్నైకి వచ్చాను. అమ్మాయి కోసం వచ్చావా? అడిగింది నిన్ను కాదు మన కాదంటే నువ్వు చెప్పరా. 8 మంత్స్ నుంచి రా అమ్మాయిని 2 టైమ్సే కలిసాను, బాగా మాట్లాడుతుంది కానీ అమ్మాయికి నేను ఇష్టమా కాదు తెలీదు. ఫోన్లో చెప్పడం కంటే డైరెక్ట్గా ప్రపోజ్ చేయడమే నాకు మంచిది అనిపించింది. ముంబై వెళ్తే 2 ఇయర్స్ వరకు రాలేను, సో ఏం చేసినా ఈ 1 మంత్లోనే. సారీ కదా ఇంటరప్షన్, నువ్వు ఇక్కడ మా కోసం వచ్చావు అమ్మాయి కోసం వచ్చావు? మీరున్నారని ధైర్యంతో అమ్మాయి కోసం వచ్చాను, నాకు మీరు తప్పితే ఇంకెవరున్నారా? ఒకే డైలాగ్ ని డిఫరెంట్ మాడ్యులేషన్లో ఖండించకరా, మేమంతా కన్విన్స్ అయ్యాంలే. సర్లే కానీ ఇదంతా ఎప్పటి నుంచి రా, మాకెప్పుడు చెప్పనే లేదు. వీడక్కడ బాబు అరుణ్ నీకు ఫోన్ అమ్మా ఇదిగా. బా హలో యా సురేష్. ఓకే యా వీ కెన్ కాల్ దెమ్. ఎవడరా సురేష్? పొద్దునొచ్చా చూడు వాడరా. అసలు ఏం జరిగిందంటే స్టోరీ చెప్తున్నావా? నువ్వు స్టోరీ చెప్పాలంటే ముందు మా టర్మ్స్ అని కండిషన్ యాక్సెప్ట్ చేసి ముందు మన ఆవరణ తీసుకురమ్ము. మీరు సరే చావు. ఏంట్రా ఇది? దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇమాజినేషన్ కోడ్. ఏంట్రా అర్థం కావట్లేదా? మేము అన్ని ఇలాగే ఇమాజిన్ చేసుకుంటాం రా. నువ్వు స్టోరీ చెప్పక ముందు మాకు అమ్మాయి ఫోటో అండ్ వాయిస్ కావాలి. ఎందుకు రే? నువ్వు మాకు తెలుసు కాబట్టి నేను ఇమాజిన్ చేసుకుంటాం రా. అమ్మాయి ఫోటో లేకుంటే ఎలా రా ఇమాజిన్ చేసుకోవడం? ఈ వాయిస్ మాకు తెలుసు కాబట్టి ఓకే. మరి అమ్మాయిది అలాడు చెప్పగానే స్క్రీన్ మీద కనపడడానికి ఇదే మూవీ కాదు? అయినా అసలు ఇమాజినేషన్ లేదంటే లవ్ స్టోరీ లేదా? వాయిస్ ఫోటో, వాయిస్ అంటే లేదు కానీ ఫోటో అయితే ఖచ్చితంగా చూపిస్తారా? అంటే వాయిస్ లేదా? వాయిస్ లేదంటే మనకి లవ్ స్టోరీ అసలు లేదురా. రే మన ఇమాజినేషన్ పెరుగుద్ది. ఇదిగో ఇప్పటికి ఇలా ఫిక్స్ అయ్యాం ఓకే, ఫోటో మాత్రం కంపల్సరీ చూపించాలి. పక్కా చూపిస్తారా? అలా అయితే చెప్పు, స్టోరీ స్టార్ట్ చేయి. అసలు ఆ రోజు గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 కాదు మార్నింగ్ 9:30. ఏదో తినాలని నేను తినిన దరక్కమని అభిగాడు రోడ్డు మీద పడ్డాం. ఏ ఏంటి మన అభిగాడు? వాడే. రే బావా బాగా ఆకలేస్తుందిరా, తిందామా ఎక్కడికైనా వెళ్ళి. ఇందాకే పందిలా తిన్నావు, అయితే గీతే నాకు ఆకలేయాలి. ఏం సరిపోతారా నా సైజ్కి? ఎవడరా ఏడు? హలో రాజశేఖరా? కాదండి. సో ఏంటిరో? హలో కాదు కాదండి. సారీ రాంగ్ నెంబర్. సారీ రాంగ్ నెంబర్. నువ్వేమన్నా అమ్మాయి వయసులో మాట్లాడావా? నేను కాదు ఆ అమ్మాయి. ఏంటి అలా చూస్తున్నారు? ఏంట్రా తిరిగి చూసింది? ఎందుకంటావు? ఆ రాంగ్ కాల్ చేసింది వీడేనా ఏంటి? ఇంకా లాభం లేదు. ఐఎమ్ అవుట్. వీడెక్కడికి? రే 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 అట్టెక్కడికి రా, ఇల్లిట్టు. పాప అటు. పాప అట? ఏమైంది వీడికి? ఏమైందిరా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే ఎందుకో మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళబుద్ది కావట్లేదురా. రే 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 బా అక్కలేస్తుందిరా. తిందు కానీ ఐడియా చెప్పరా. ఐడియానా? ఐడియా అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి టైం అడుగు. చెప్తుందంటావా? నీ టైం బాగుంటే చెప్తుంది. సర్లే బా బా బా. ఏంట్రా ముందు వాచ్ వచ్చిల్రా. వాచ్ వేసుకోలేదు. ఓ వేసుకోలేదా, అయితే ఓకే. ఏమైందిరా? భయం వేస్తుందిరా. భయం వేస్తుందా? ఈసారి నువ్వు వెళ్ళేది అనుకో తను వెళ్ళిపోతుంది, అందుకే చెప్పేది. అమ్మాయిలు డైర్ చేయకపోతే కేర్ చెయ్యరురా. వెళ్ళిపో, ధైర్యంగా వెళ్ళు. వెనక నేనున్నా.
హలో, వీడొకడు హలో. కాదండి పేరుతో ఎవరు లేరు. సారీ, పేరుతో ఎవరు లేరు. సారీ, రాంగ్ నంబర్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇందాక నుంచి చూస్తున్నాను. నేను ఏదంటే నువ్వు అదే అంటున్నావు. ఏంటి? నేనా? డోంట్ యాక్ట్ స్మార్ట్. ఏంటిది? ఒక్క నిమిషం ఆగు. హలో రాజశేఖరా, చూడు బాబు, నేను కాదు కదా, మా ఇంట్లోనే ఎవరు రాజశేఖర్ అనేవాడు లేడు. ఉంటే కనుక్కొని చెప్తా. ఒక్క నిమిషం ఆగు, మాట్లాడతారా? వద్దులేండి. మాట్లాడండి. వద్దులేండి. అర్థమైందిగా, రాంగ్ నెంబర్ పెట్టేయంగా. అయ్యో సారీ అండి, నేనే మీరు తీసేస్తున్నారనుకొని కొంచెం ఓవర్గా రియాక్ట్. పర్లేదండి. ఐఎమ్ సో సారీ అండి. పర్లేదు. సిద్ధు, శృతి. ఏ దొంగ, ఇక్కడే ఉన్నా. సిద్ధు ఫ్రెండ్ అభి. బా, ఏదో పని ఉందన్న? ఓ అవును కదా, మర్చిపోయా. బాయ్ బాయ్. ఆపండ్రా, ఆ అమ్మాయిని చూడగానే ఇప్పుడు దాకా ఇలాంటి అమ్మాయి ఎందుకు కనిపించలేదా అనిపించింది. చిన్నప్పుడే కనిపించుంటే చైల్డ్ మ్యారేజ్ చేసుకునేదాన్ని కూడా వెనకడేవాను కదా. రే, నా చిన్న డౌట్, నీకు వచ్చింది రాంగ్ నెంబరా లేకుంటే? నేను మరీ అంత చీప్ కాదురా. నువ్వు మావా టైప్ కాదన్నమాట. అవును, పేరేంటన్నా? శృతి కదా. అవును, కానీ నేను ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటాను. పర్లేదులే, ఆ మాత్రమే ఉండాలి. అవును, వరుంగా డాడీ, ఇందా నుంచి కనిపించలే. ఏమోరా, ఎక్కడ ఉన్నాడు? Yeah, I'll be working in the night shift. Probably I won't come in the day shift. Is that okay with you? Oh, thanks. Thanks a lot, Rahul. Ray, story మొత్తం మిస్ అయిపోయినట్టున్న, మళ్ళీ చెప్పండిరా. ఏంటి చెప్పేది? ఇదేనా సిస్టంలో సినిమా అనుకుంటున్నావా? మా ఇష్టం వచ్చిన రివెంజ్ చేయడానికి చెప్పు, నువ్వు చెప్పరా. హే, ఆ అమ్మాయి పేరు స్వీటీ, అక్కడాకే అయింది. చెప్పరా. అయింది. అలా పరిచయం అయ్యాక తన నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్లో ఫార్వర్డ్ మెసేజ్లు, తర్వాత క్యాజువల్ మెసేజ్లు, అవి కేరింగ్ మెసేజ్లు అయ్యి 5 మినిట్స్ కాల్స్ కాస్త 5 అవర్స్ కాల్స్ అయ్యాయి. తను నాతో క్లోజ్గానే ఉంటుంది, కానీ అది లవ్ అని కన్ఫర్మ్ చేయలేను. ఒకవేళ చెప్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ పోతుందో అని భయం. ఏం అర్థం కావట్లేదురా. కానీ ముంబై వెళ్ళిపోతే 2 ఇయర్స్ వరకు రాను. ఏం జరిగినా ఇప్పుడే జరగాలి. ఎదర్ ఎస్ ఆర్ నో, అయిపోవాలి. ఓకేరా, నువ్వేం టెన్షన్ పడుకో, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంటి ఆలోచిద్దాం? ఆలోచించు. మాకేం గురించి? అబ్బో, మీరేసిన ప్లాన్ వల్లే కదరా నవీన్ గడ్డ అంత పెద్ద సక్సెస్. నవీన్ గడ్డ ఒకట్రా, వాడు చెప్పే సోదికి బలి కాకుండా ఉండడానికే బలే ఉన్నాయని చెప్పాం. దాన్ని ఆడ ఐడియా అనుకుంటున్నాడు పిచ్చోడు. భలే ఐడియా ఇస్తారో బలమైన ఐడియా ఇస్తారో, ఏదో ఒకటి గట్టిగా ఆలోచించండిరా. ఐడియా అంటే ఐడియా కాదు, కానీ నా దగ్గర ఒక మంచి సజెషన్ ఉందిరా. నువ్వు ఇక్కడ 1 మంత్ ఉంటావు కదా, ఫస్ట్ వీక్ ప్రతిరోజు అమ్మాయిని కలుపు. ఫోన్లో మాట్లాడటం కంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడటంలో క్లారిటీ ఉంటుంది. ఏముంటుంది? ఫోన్లో మాట్లాడితే బ్యాలెన్స్ పోక, డైరెక్ట్ గా మాట్లాడితే బిల్లు పోక. నువ్వు మొయ్ మూసేలే. ఫస్ట్ అమ్మాయి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయరా. అవి నీతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకో. బేసిక్ గా ఇచ్చేయరా చాలు. ఇంకో సజెషన్ ఉంది. ఏంటది? ఫోటో తీరా. ఇమాజినేషన్ చాలా కష్టం ఉంది. ఎక్కడ దొరికారా బాబు? ఆగు, ఒకటి ఇస్తా. బా, తెచ్చినట్టున్నారా? ఇంకా బ్యాగ్ ఇచ్చి రాస్తాను. లోపల బాటిల్ ఉంది, పగిలిపోయి ఉంటే బాటిల్ ముద్ద వచ్చేస్తుందిరా. ఓపెన్ చేయండిరా. దీని పేరేందిరా? ఇప్పుడు వద్దులేరా, నీ లవ్ సక్సెస్ కానీ ఆ రోజు ఓపెన్ చేద్దాం. రావా, ఈ బాటిల్ కోసమైనా నీ లవ్ సక్సెస్ చేస్తావరా. ఎస్ రా. ఏంటి ఇంకా రాలేదు? దిల్ దివానా దిక్కుమాలిందానా ప్యార్ మే పాగల్. రేయ్ వీడొచ్చాడ్రా. రేయ్ ఏమైందిరా? ఏమైందిరా? నిన్న నైట్ ఫోన్ చేసినప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను వచ్చినట్టు చెప్పలేదురా. చెప్పలేదా? చెప్పద్దా, పెట్టుకొని ఇప్పుడు చూడగానే ఎగిరి గంతేస్తుంది అనుకున్నారా? కానీ హలో మేడం. హే, హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడు వచ్చావు? నిన్న. ఎలా ఉన్నావు? కనీసం వస్తున్నట్టు చెప్పనే లేదు. ఏదో చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, కానీ నువ్వేంటి ఇంత సడన్ గా? బా, ఏదో వచ్చాలే. అంటే ఇంత సడన్ గా ఎందుకు వచ్చావా అని.
మరి నువ్వేం చెప్పావు? మనం ఏం ప్రిపేర్ కాలేదుగా, ఫ్రెండ్స్ కోసం అని చెప్పా. ఓన్లీ నువ్వు ఒకసారి కానీ ఫ్రెండ్స్ కోసం చెప్పావు. ఆ తర్వాత ఇంకేం చెప్పావు? ఓ ఫ్రెండ్స్ కోసమా? ఓకే మరి ఎప్పుడు వెళ్తున్నావు? ఏ టికెట్ బుక్ చేస్తావా? అబ్బా ఊరికే అడిగాను బాబు, వదిలే. అయినా నాకు ఇప్పటికీ ఒకే డౌట్, ఇంత సడన్గా ఎందుకు వచ్చావా అని. అవునే వచ్చాను, ఇప్పుడు ఏంటంట, ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తావు, ఏంటి ఏదో క్వశ్చన్లని అలా అన్నావా? అలా అన్నావు అనుకున్నాను, కానీ నోటి దాకా వచ్చింది, ఆగిపోయింది. ఆగిపోద్ది ఆగిపోద్ది, అలానే ఆగిపోద్ది. ఓయ్ నిన్నే ఇదేంట్రా, ఫ్రెండ్స్ కోసం అని చెప్తే నమ్మదు, ఏం చెప్పాలి దీనికి. కోర్స్ జాయిన్ అవుదానికి వచ్చాను. కోర్సా? ఏం కోర్స్, ఎక్కడా? నువ్వేనా టీవీ 9 లో పనిచేస్తున్నావా? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నావు, కొంచెం ఆలోచించుకొని. అలా కాదు, కొత్త ప్లేస్ కదా, హెల్ప్ చేద్దామని. నీకు ఆర్కల్ తెలుసా? ఆర్కలా? నాకు చాలా బాగా తెలుసు. అది కాదు, నా కోర్స్ ఏదో ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్, మెయిన్ ఫ్రేమ్స్. మెయిన్ ఫ్రేమ్స్? మా ఆఫీస్ పక్కనే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళు కూడా కన్సెషన్ కూడా ఇస్తారు, రా వెళ్దాం. ఓయ్ అది కాదు, బుక్ అయిపోయేవరా సుద్దుగా. ఆ తర్వాత ఏం చేయలేదో మా అందరికీ తెలుసు, ఫీజ్ పేయింగ్ జాయినింగ్ టుమారో. రే పాజిటివ్గా ఆలోచించరా, తను అలా క్వశ్చన్స్ ఎందుకు అడిగిందో, లెట్ ఇట్ బి. అయినా అమ్మాయిని రోజు బయటకు కలవాలంటే ప్రాబ్లమే కదరా, ఇప్పుడంటే క్లాస్ తర్వాత రోజు కలవచ్చు. అయినా క్లాస్దే ఉంది, వెళ్ళి లాస్ట్ బెంచ్లో పడుకునేదే కదా, మనకేమైనా కొత్తనా ఏంటి? పాజిటివ్గా ఆలోచించు, ఏమంటావు? నువ్వు చెప్తుంటే ఏదో ధైర్యంగా ఉందిరా. యా అవునా నా సిద్ధు, చేస్తావా మరి మన వరుణ్ మాస్టర్ చెప్పినట్టు? ఏం చేస్తాను? వరుణ్ మాస్టర్ ఏమంటారు? శివశంకర్ మాస్టర్. మరి మొదలెడదామా అయితే? Let's start music. చూడు ఎంత సిగ్గుపడిపోతున్నాడు. వా నేనైతే ఫుల్ హ్యాపీరా, నాకు తనకి అన్ని విషయాలు ఫుల్గా టేస్ట్ కలిసిపోయాయి, నన్ను తన ఇమేజ్ అని కూడా పిలుస్తుంది. ఈ ఇమేజ్ గోల్ ఏంట్రా? ఏ ఫ్రెండ్షిప్కి ఎక్కువ, లవ్కి తక్కువ, అదేరా ఇమేజ్. ఇంకేంటి నెక్స్ట్ స్టెప్? లవ్వేగా. అమ్మ వద్దురా, నాకు ఇలానే ఉంది, నేను ఇలానే ముంబై వెళ్ళిపోతా. ఇదేమైనా కేబీసీ అనుకుంటున్నావా? వచ్చిన డబ్బు ఇంటికి వెళ్ళిపోవడానికి కాదురా. అది కాదేంటి, ఆ అమ్మాయి నీతో గంట గంటలు మాట్లాడుతుందంటే నువ్వంటే ఇష్టమనేగా, హ్యావ్ ట్రై యార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా, నీ ఫోన్ తీ. ఎలాగో నువ్వు తాను తను నిన్ను ఇమేజ్ అని పిలుచుకుంటున్నావు కదా, ఐ లవ్ మై ఇమేజ్ అని ఒక మెసేజ్ కొట్టురా. కొట్టరా స్వామి, కొట్టావా? బాగోదేవరా, కొట్టరా, కొట్టావా? కొట్టా. ఓకే ఏంటర్, ఇంకా రిప్లై రాలేదు. ఇప్పుడే కదా కొట్టింది, రిప్లై వస్తుందిలే. ఏమన్నా ట్విస్టా? చూడు ఇప్పుడు మొత్తం పోయింది, ఇప్పుడు ఫ్రెండ్లా కూడా యాక్సెప్ట్ చేయదు. ఏడవకరా, ఐ లవ్ మై ఇమేజ్ అని కొట్టావు కదా, దాని కిందే ఇన్ ఫేస్బుక్ ఒకసారి చూడు అనుకోటు, మొత్తం సెట్ అవుతుంది. రే దాని కిందే సమ్ టెక్స్ట్ మిస్సింగ్ అనుకోటి, డౌటే రాదు, అసలు ఏ గొడవ ఉండదు. ఏం కాదులే కానీ
ఏమోరా ఈ సెల్ చూస్తుంటేనే భయం వేస్తుంది. అంత భయంగా ఉంటే ఇటీ నేను గేమ్ ఆడుకుంటా. ఏం మంచిగురా రే, ఏదో ఫోన్ వస్తుందిరా ఎత్తుదాం. హలో 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 అంకుల్, నేను మెసేజ్ చేసాం అంకుల్, వాడికేం తెలియదు అంకుల్, నిజంగా తెలియదు అంకుల్. ఆగరా ఫోనీరా, రే ఆగరా మాట్లాడుతున్నాగా అంకుల్, వాడికేం తెలియదు అంకుల్, ఫోనీరా రే నిజంగా అంటేరా అంకుల్, వాడికేం తెలియదు. కస్టమర్ కేర్ రా రే. అయినా ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి పని లేదారా, రోజుకి 3-4 times కాల్ చేస్తుంటారు. కస్టమర్ లేనప్పుడు కేరక్కు లేరా, డోంట్ లిఫ్ట్ అండ్ సేవ్ చేసుకోవాలరా దీన్ని. ఆ పని చెయ్యి. రే ఓకే చూస్తానని రిప్లై వచ్చిందిరా. రే ఇవన్నీ కాదురా, అసలు అమ్మాయి నీ గురించి ఏమనుకుంటుందో మనకు తెలియాలి. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనే విషయం ఆ అమ్మాయికి అర్థం కావాలి, కానీ నువ్వు ప్రపోజ్ చేయకూడదు. అది ఎలా అంటే, ఫ్రెండ్షిప్ కి లవ్ కి మధ్య వెరీ థిన్ లైన్ డిఫరెన్స్. చాలా థిన్ లైన్ మరి. నువ్వు నార్మల్ ఫ్రెండ్షిప్ లో జెలసీ వేరేలా ఉంటుంది, లవ్ లో జెలసీ వేరేలా ఉంటుంది, దాన్ని మనం బయటికి తీయాలి. లవ్నా జెలసీనా? లవ్ లో జెలసీని. నువ్వు ఒక పని చేయి, ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మాయిని కలుస్తావు కదా, రేపు కూడా అలానే కదా. మాటల్లో పెట్టి మెల్లగా విషయం. క్లాస్ ఎలా జరిగింది? క్లాసా? ఏదో జరిగిందిలే. శృతి నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తల తలెత్తురా, ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు. సార్ నిన్న ఒక ఫ్రెండ్ లాగే చూస్తే వెంటనే కంగ్రాక్స్ చెప్తుంది, అలా కాకుండా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యాయే అనుకో. పిల్ల నీకు పడ్డట్టేరా? పడింది కన్ఫర్మ్. ఏంటి? ఏం లేదు కానీ ఏం నువ్వు డల్ అయ్యో? ఏం లేదు. ఎవరా అమ్మాయి? నువ్వు ఈ అమ్మాయిని ఎలా కలిసావో, ఏమనుకుంటున్నావో ఆ వేరే అమ్మాయి పేరు పెట్టి చెప్పేసి. తను నాకు రాంగ్ నెంబర్తో పరిచయం అయింది, ఆ తర్వాత మెసేజ్లు షాపింగ్లు. సూపర్ రా మామ నువ్వు. రిప్లై చూసిన మీకే ఎలా ఉంటే లైవ్ మ్యాచ్ చూసిన నాకెలా ఉండాలరా? మామూలుగానే క్వశ్చన్స్ తిరిగేసి అడుగుద్ది, నేను వాటికి తిరిగేసి ఆన్సర్లు ఇచ్చా. ఇంకేంట్రా, రేపెళ్ళి అమ్మాయి నువ్వే అని చెప్పేసి. మళ్ళీ భయం వేస్తుందిరా. ఇంకా భయం ఏందిరా నా మాటను, రేపెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి అమ్మాయికి చెప్పి. రెస్పాన్స్ ఫాస్ట్ అనుకో. ఓకే లేదనుకో, యాజ్ ఇట్ ఈస్ గా ఇదే అమ్మాయికి చెప్దాం అనుకున్నా అని చెప్పి అయిపోద్ది. మాకు ఫోటో తీరా, ఎన్నిసార్లు అడగలరా, కష్టంగా ఉంది. తెస్తా తెస్తా. ఇంకెప్పుడు రా? శృతి నీకు విషయం చెప్పాలి. నేనే నీకు విషయం చెప్పాలి. అమ్మో ఏంటది? నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. బావా ఊరుకోరా. బావా రెడ్ బస్ లో టికెట్ బుక్ చేసినంత మాత్రాన బస్లన్నీ రెడ్ లో ఉండవరా? రే పిచ్చనా, ఈ సిచ్యుయేషన్ కి నీ డైలాగ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది కదరా. రే అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. అలా సైలెంట్ గా ఉంటే మేమేం అర్థం చేసుకోవాలరా చెప్పు. వాడెవడో ఐటమ్ గాడ్రా, రాంగ్ నెంబర్తో పరిచయం అయ్యాడంట, వాళ్ళిద్దరు టేస్ట్లు బాగా కలిసిపోయాయంట, ఇద్దరు ఇమేజ్ అని కూడా పిలుచుకుంటున్నారంట, ఇంకా చాలా చెప్పిందిలే ఎందుకు ఇప్పుడు. రే ఆ ఐటమ్ గాడు నువ్వేరా? నువ్వేరా? నువ్వెలా అనలైజ్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ అమ్మాయి కూడా నేను అలానే అనలైజ్ చేస్తుంది. నీ డార్లింగ్ మామూలుది కాదురే, మనకు ఆ అమ్మాయి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మనకు దొరికేసింది. ఇప్పుడు ఒక మంచి ఒకేషన్ చూసుకొని తనకు ప్రపోజ్ చేస్తే జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ ఇట్. ఒకేషన్ కూడా అడగకుండానే వచ్చిందిరా, ఎల్లుండి అమ్మాయి బర్త్డే. దాట్స్ ఇట్. ఇంకేంటి, ఒక మంచి గిఫ్ట్ కొను, వెళ్ళి ప్రపోజ్ చేస్తే జస్ట్ డూ. ఏం గిఫ్ట్ కొనాలరా? అది కూడా మేమే చెప్తాంరా. నువ్వేదోటి కొను కానీ మా ముగ్గురు ముఖాలకు ఫోటో తగలేరా, ఇమాజినేషన్ బాగా కష్టంగా ఉంది. మీ ఇమాజినేషన్ మీరు. ఫోటో ఎందుకురా, ఎల్లుండి ప్రపోజ్ చేయగానే పరిచయమే చేస్తా. థాంక్స్ బావా, సూపర్. జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల. ఏం గురు గారు, వాడు ప్రపోజ్ చేస్తుంటే మీరు బాగా రెడీ అవుతున్నారు? నీ బొంద ఆఫీస్కి వెళ్ళొద్దా? ఓ నైట్ షిఫ్ట్ కదా ఆఫీసర్. రోజు ఇస్తారా నైట్ షిఫ్ట్ నాకు? ఎందుకేరా ఇంతకు సిద్ధిగాడు ఎక్కడ? సిద్ధిగాడా? నిన్నంతా గిఫ్ట్ గిఫ్ట్ సాగొట్టాడా, పొద్దునే కోడి కూయగానే కూత పెట్టుకుంటూ పరిగెత్తాడు. ఎక్కడికి? ఇంకెక్కడికి, గిఫ్ట్ కొనడానికి. నీకు వచ్చింది తెలుసా, వాడు అన్ని దేవుల్ని మొక్కను మరి వెళ్ళాడు. 2 months కాకుండా మొక్కోడ్రా మరి, అసలే బీభత్సమైన సెన్సిటివ్ వాడు. అయినా మీరేం చేస్తున్నారు ఇక్కడ వాడితో పాటు వెళ్ళకుండా? ఖాళీయాగా? ఖాళీ కాదు కానీ వెళ్తాం,
ఓకే. ఇంకెక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు లేరా, మనం కొంత దూరంగా ఉందాంలే. మనము కాఫీ డేకి వెళ్దాం రా. మనకి ఎందుకురా కాఫీ డేలు, కాఫీ కొట్టుండగా పా. మనకి జాలేరా, డబ్బు నోడలేదు. బాగుంటుందారా? అది ఈ డే బాగుంటది, కాఫీ డే అంట. కాఫీ డే డే వరుస వచ్చావా? వాడుదా నీదిరా, నీ తెలదా నోట్లయితే. సర్లే ఫోన్ చేయడికి ఉన్నాడు కదా ఇక్కడే. వాడికి ఎందుకు లేరా, పాపతో ఉన్నాడు. వరుణ్ గారికి కాల్ చేయడి. ఇక్కడ టీ చూసావా, బాగుంది కదా. హలో, అక్కడ అనుకో, లవ్ సింబల్ వేసి 100 రూపాయలు అవుతారు. కొంచెం తీసుకొస్తా. లవ్ సింబల్ కుదరలేదు ఇక్కడ. అదేరా మొన్న అజయ్ గారు కొట్టింది. ఎక్కడ కొట్టింది? నేను అక్కడ నుంచి వచ్చినప్పుడు కొట్టింది. ఎక్కడ కొట్టింది? మీరు కూడా చూసాను ఈ రోజులోనే. నేను నాటి కొట్టింది. ఎవడ్రా మనకు ఫోన్ చేస్తున్నాడు? ఎవరో చూడు. ఏంటో సిద్ధుగడ ఫోన్. ఏంటి సిద్ధుగడ? సిద్ధు, హలో. హలో, ఎక్కడున్నా? ఇక్కడే కాఫీ డే పక్కన పార్క్లో ఉన్నా. పెద్ద ట్విస్ట్రా? అవునా, అలా అయిందా? రే రే స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు, స్పీకర్. బాబా ఇమాజినేషన్. హలో ఇమాజినేషన్ బొందా ఉన్నాడు. నువ్వు చెప్పరా చెప్పరా. అనుకున్నట్టే బర్త్డే గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని వెళ్ళానా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అలానే ఉంది. అబ్బో, అ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏంటిది? ఒక మిర్రర్. నన్ను ఎప్పుడూ నన్ను నీ ఇమేజ్ ఇమేజ్ అని పిలుస్తుంటావు. సో ఈ బర్త్డేకి నన్ను నేనే నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. బేసికల్గా చూస్తే ఒక మిర్రర్లో చూసామంటే నువ్వు హ్యాపీగా ఉంటే అది హ్యాపీగా ఉంటుంది, నువ్వు సాడ్గా ఉంటే అది సాడ్గా ఉంటుంది. నేను అంతే. నువ్వు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా, సాడ్గా ఉంటే నేను సాడ్గా ఉంటా. అందుకే లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. లవ్ యూ. వాట్? ఐ సీరియస్లీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను ఈరోజు హ్యాపీగా ఉందాం అనుకుంటే మొత్తం స్పాయిల్ చేసాం. రే నువ్వు ఫీల్ అవ్వకరా, మేము ఇక్కడే నీకు దగ్గరలోనే ఉన్నావురా. రే ఇంకా పూర్తి కాలా, చెప్పేది వినండిరా. త్వరగా చెప్పరా మరి, అయితే టెన్షన్తో చచ్చిపోతున్నా ఇక్కడ. సారీ అంటే నీ మూడ్ స్పాయిల్ చేద్దామని కాదు. ఏంటి సారీ, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇట్స్ ఎ బిగ్ షాక్. అంటే అలా కాదు. ఏం కాదు, ఇన్ఫ్యాక్ట్ నీకు ఇద్దామని నేను సేమ్ గిఫ్ట్ తెచ్చాను. కానీ ఈ లోపల నేను చెప్పాల్సినవన్నీ నువ్వే చెప్పేసి నా ప్లాన్ అంతా స్పాయిల్ చేశావు. ఇక నేనేం చెప్తాను, లవ్ యూ తప్ప. ఫుల్ హ్యాపీరా? ఒకే బూస్టర్కి 2 బంపర్ ఆఫర్ లాగా క్లాసుకు కూడా వెళ్ళక్కర్లేదు, మానేమంది. వస్తున్నా ఒక్క నిమిషం. వరుణ్ గారికి కూడా చెప్పాను రా, బయలుదేరుతున్నాయిక. ఇంకేంటి, ఎంజాయ్ చేసుకో బాబు. మేమేం చేస్తాం, గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంటి? ఉండి మెల్లగారాలే, మేము వెళ్తాం మరి ఇంటికి. బాయ్. అమ్మాయి వరుణ్ గారి లవర్లా లేదు? వరుణ్ గారి లవర్ సుతీరా? అవునరా. అంటే సిద్ధుగడ్ లవ్ చేసింది వరుణ్ గడ్ లవ్ అన్నా? అమ్మాయికి పెళ్ళిపోయింది అన్నారు కదరా. నాకు అలాగే చెప్పారా? రే వాడు ఇప్పటికే బయలుదేరి, ముందు వాడికి ఫోన్ చెయ్యి. రే వాడు వస్తున్నాడు రా. ఇదిగో బే, ఏంట్రా అంత టెన్షన్ గా అడ్డు చూస్తున్నారు?
నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక మాట చెప్పి రావచ్చు కదా, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? వచ్చి చూస్తే ఏడుపు కొట్టి సాంగ్లు ఇక్కడ. ఏంట్రా ఊరు నీది? వదిలేరా వరుణ్? అమ్మాయికి నిజంగానే పెళ్ళైపోయినా నేను ఇంత బాధపడ్డాను కాదురా. పెళ్ళి అనే రీజన్తో నన్ను ఇలా డంప్ చేసి చూడు అందుకు. వదిలేరా, మరేంత డల్ అవ్వకు. అందరూ మోసం చేశారా, ఆఖరికి సిద్ధుగాడు కూడా. సిద్ధుగాడా? ఎన్నిసార్లు అడిగినా తన పేరు స్వీటీ స్వీటీ అనే చెప్పాడు, కానీ ఒక్కసారి కూడా తన పేరు శృతి అని చెప్పలేదురా. వాడికి అయ్యేం తెలియవురా, మేం చెప్పమంటేనే అలా చెప్పాడురా. ఏంటి, శృతి అనే పేరు చెప్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని మేమే స్వీటీ అని చెప్పమన్నావురా. రే, వాడింకా శృతికి పెళ్ళైపోయిననే అనుకుంటున్నాడు రా, నిజంగానే వాడికేం తెలియదు. తెలియకపోతే అలాగే ఉండనివ్వండి, తను ఎలాగో పోయింది. ఇదంతా గుర్తు తెచ్చుకుని నేను వాడికి చెప్తే వాడి ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. రే, నేను నీ విషయంలో కన్సోల్ చేయగలం కానీ కన్విన్స్ చేయలేం రా. నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేండి ప్లీజ్. అలా కాదురా వరుణ్. వరుణ్, వదిలేయమన్నానా? రే, సారీరా, అర్థం చేసుకో. రే, అవన్నీ వదిలే కానీ తినడానికి నేను తీసుకొస్తాను, 200 ఇస్తావా? రే, డబ్బులే ముద్దురా, ఇలా అడిగినప్పుడైనా నువ్వు నవ్వుతావని. చూసావా దాన్ని? అప్పుడు వరుణ్ గాడు, ఇప్పుడు సిద్ధుగాడు. చా, నేను అప్పుడే చెప్పా ఈ లవ్వు అది ఇది ఏది వద్దని చెప్పి. ఇప్పుడిప్పుడే దాన్ని మర్చిపోతున్నాడు, మళ్ళీ పెద్ద బ్లో ఆడికి. నాకే ఏదో అలా ఉంది, ఇంకా ఆడికి ఎలా ఉంటుందో. అది ఎవరైనా పర్లేదు, బెస్ట్ ఫ్రెండు, ఆడే దగ్గరుండి మరి. చా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా, వెళ్ళి సిద్ధుగాడికి చెప్దామా? ఏం చెప్తావురా, వరుణ్ గాడు ఎవరని చెప్తావా? అప్పుడు వరుణ్ గడు చెప్పినట్టు వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, అంతకుమించి ఇంకేం జరగదు, ఎవడో హ్యాపీగా ఉంటాడు. అలా అవుతుందా? అలా అవుతుందని నేను అనట్లేదురా, అలా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా. ఎందుకంటే లవర్ ఉంటే వేరేలా ఉంటుందిరా, లవ్లో పడకముందు లవ్లో నుండి బయటకు వచ్చాక మాత్రమే ఫ్రెండ్స్ కనిపిస్తారా. లవర్ ఉంటే తన తర్వాత ఎవరైనా, అది తప్ప నేను అనట్లే. అదంతే, వాడి లవర్ గురించి బ్యాడ్గా చెప్తే మనం కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉందిరా. అయినా అది కాదు ఇష్యూ, వరుణ్ గడ్లా ఇంకోటి అవడానికి మీరు ఒప్పుకుంటారా? అది మన సిద్ధుగాడు. ఏంట్రా చెప్పండి. ఏమో, వాళ్ళిద్దరు నిజంగా లవ్ చేసుకుంటున్నారేమో. ఏంట్రా లవ్ అంటే? మన వరుణ్ గారిని చేసింది లవ్ కదా. లవ్లో మన వే ఆఫ్ థింకింగ్ ఫ్రెండ్షిప్ లవ్ పెళ్ళి అని ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుందిరా, కానీ అమ్మాయిలు అలా కాదు. ఫ్రెండ్షిప్ లవ్ మళ్ళీ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడ ఎండ్ అయిపోద్ది. వాళ్ళది ఒక సైక్లిక్ ప్రాసెస్, లాస్ట్లో ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. అయితే అప్పుడు ఏం చేయాలంటావు? ఏం లేదు, వాడికి తెలియకుండానే వాళ్ళిద్దరిని విడదీసేద్దాం, అప్పుడు ఏ గొడవ ఉండదు, అందరం హ్యాపీగా ఉండొచ్చు ముందులాగా. విడదీయడమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేనా లవ్లో మెకానిక్ అనుకుంటున్నావా, కుదిరినప్పుడు కలపడానికి లేదంటే విడదీయడానికి? అరే, వాళ్ళు లవ్ చూడడం నీకు ముందుంచి ఇష్టం లేదు, పైగా నీకు అమ్మాయిలు అంటే పడరు, రివెంజ్కి టైం కాదురా. సిద్ధుగాడు ఎలా ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించావా? రివెంజ్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. ఒకవేళ వరుణ్ గడ్ బ్రేకప్ లో వచ్చిన పెళ్లి కొడుకు సిద్ధుగాడు బ్రేకప్ లో కూడా వస్తే అప్పుడు వాడి పరిస్థితి ఏంట్రా, ఏం చేస్తారు చెప్పు. రే, వీడింతే పోదాం బర్రా, ఫ్యూచర్ మొత్తం వీడికి తెలిసినట్టు, వీడో జగదాంబ చోదరినట్టు పోరా. వెళ్తున్నారుగా, పోయి చావండి.
ఎప్పుడో చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది రా. రే వాడు ఎక్కడున్నాడు ఫోన్ చెయ్యి. బిట్టు ఎక్కడున్నావు? వస్తున్నాం. నువ్వు చెప్పిందే కరెక్ట్. మురల్గా చూసుకున్నా ఏం చేసినా మనోడి కోసమే. చెప్పు ఏం చేద్దాం. బా సూపర్ ఐడియా. వాళ్ళిద్దరు లవ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లెటర్ రాస్తే సూపర్ బావా. అప్పుడు వాళ్ళిద్దరు లేచిపోవడానికి కూడా మనమే హెల్ప్ చేయాలి. వాడొక్కడే కాదు జంటకి వెళ్తాడు ముంబైకి. బాగుందంటావా లేదా? ఇంకా అర్థం కాలేదా? తోలు మంది కదవా. అదంతా కాదురా, కొంచెం ఆలోచించి వాళ్ళిద్దరి మధ్యన చిన్న గ్యాప్ క్రియేట్ చేయాలి. కానీ ఎలా నా దగ్గర ఐడియా ఉంది. కాకపోతే అది వర్కౌట్ అవ్వాలంటే ఒక చిన్న మ్యాటర్ తెలుసుకోవాలి. ఎరా చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది, మళ్ళీ చెప్పుంటావా? ఇవే ఇవే వద్దు అనేది. బాబా స్టార్ట్ వస్తున్నాడు. ఎరా ఎలా ఉన్నా మేము గుర్తున్నాం అసలు నీకు. అయిపోయాడు. స్టార్ట్ అయినా నీకు మా నంబర్లు ఎలా గుర్తుంటాయిలే? మా అమ్మాయిల నంబర్లు అంత స్వీట్గా ఉండవుగా. సర్లే చూసాం చాలా చూసాం. ఎగోయా అవి ఫోన్ పెట్టు. ఇంకోసారి ఫోన్ చేసావు తొక్కుతా టూఫ్లీగా. యాదవ్ ఉన్నారు యాదవ్ అని. ఎవర్రా? ఎవడలే చా అమ్మాయిలు అండం కాదురా. మనోళ్ళలో ఏదో ఫాల్ట్ ఉంది. మనోళ్ళు చూపించే పార్షాలిటీ ఉంది చూసావు. అసలు మాటల్లో చెప్పలేం. లవ్తో మొగ్గలా మొలిసి చెట్టు అంత అవుతుంది. అమ్మాయిల నంబర్ అనుకో, వాళ్ళ అమ్మది, వాళ్ళ అయ్యది, వాళ్ళ అక్కది, చెల్లిది, పిన్ని బాబాయిలతో సహా వాళ్ళ పనులది కూడా గుర్తుంటుంది అనుకో. అదే మన నంబర్లు అనుకో, ఎంత ఫ్యాన్సీగా ఉన్నా పాపం వాళ్ళకి సేవ్ చేసుకోవడానికి మెమరీ సరిపోదు. నిజంరా, లవ్లో పడ్డం తప్పు కాదు, పడ్డాక మన ఫ్రెండ్స్ని ఇగ్నోర్ చేయడమే తప్పు. నువ్వు వీళ్ళంత గట్టిగా మూసుకో. ఎలా మన సిద్ధుగా లవ్ చేశాడు, వాడు అర్థం ఇలా చేశాడా? వాడికి మన నంబర్లు ఫోన్ కాంటాక్ట్స్లో కాదురా, బై హార్ట్ ఉంటాయి. ఎరా రే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా. నాకు మీ నెంబర్ గుర్తుండదు, శృతి నెంబర్ గుర్తుండదు, అందరికీ లాస్ట్ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాను అంతే. లాస్ట్ 3 నెంబర్స్ అట్రా? అవునరా, నీది 420, వీడిది 540, శృతిది 143. ఏ 100 ఇయర్స్ రా, మీ డార్లింగ్ ఫోన్ అనుకుంటా, చూసుకో. చెప్పరా రే, అర్జెంట్కి నాకు 143 తెండి సిమ్ కావాలి. ఎందుకు ఈ సిచ్యుయేషన్లో నీ దగ్గర మొక్కనికి ఒక సిమ్ అవసరమా? ఏయ్ మూసుకొని చెప్పింది తీసుకురా. 143తో ఎండ్ అయ్యే నంబరు చూడు గట్టిగా. బా మహేషా రామ్ చరణ్. అదేంట్రా? అబ్బా ఐడియా నా టొకోమోనా అని కాదు, నోకియా వెతుడు. నోకియానా? రే రే అది మొబైల్ రా, సిమ్ కాదు. మనకు అవన్నీ వద్దు, 143 ఎండ్ అయ్యే సిమ్ చూడు. 143 ఎండ్ అయ్యే సిమ్ అన్న ఎయిర్టెల్ ఇరుక. ఇంత ప్లాన్ నల్లా ఇరుకుం పారుంగ. ఇదే వేసుకున్నాం అనుకున్నా అన్ని ఇచ్చాడులే. ఓకే ఓకే అన్న, సిమ్ రెడీ. ఆ తర్వాత రెడీ విజయ్, నీది జ్యువెల్ సిమ్మే కా, నీ దాంట్లో వేసుకో. రే అజయ్ చెప్పింది జాగ్రత్తగా విను, ముందు సిద్ధుగాడి మొబైల్ ఎక్కడుందో ఎత్తుకో. చుట్టుపక్కన చూసుకురా రే, వాడికి ఏం మాత్రం డౌట్ రాకూడదు. రేయ్ సిద్ధుగా మొబైల్ ఎక్కడ పెట్టావరా? దొరికింది రేయ్. మనోడు ఏం చెప్పాడు? వాడి ఫోన్లో ఈ నంబర్ని శృతి అని సేవ్ చేయి. మరి శృతి నంబర్? మనోడు అది వరకు కస్టమర్ కేర్ని డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేశాడు. అయినా ఈ కస్టమర్ కేర్ వాళ్ళు పనిలేదారా? రోజుకి 3-4 times కాల్ చేస్తుంటారు. డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేసుకోవాలి రా. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి ఫోన్లో ఉన్న డోంట్ లిఫ్ట్ని డిలీట్ చేసి శృతి నంబర్ని డోంట్ లిఫ్ట్గా సేవ్ చేసి
మన కొత్త నంబర్ని శృతి అండ్ శివజీ. సూపర్ భయ్యా, అంటే శృతి నంబర్ డోంట్ లిఫ్ట్, మనం కొత్తగా కొన్న సిమ్ శృతి. శృతి నంబర్ డోంట్ లిఫ్ట్, మనం కొత్తగా కొన్న సిమ్ శృతి నంబర్. సూపర్, మార్చేద్దా. ఇప్పటికి మార్చేసరి ఏం చేస్తున్నారా? ఏం చేస్తా, ఏం చేస్తా నీ ఫోన్తో? గేమ్ ఆడుకుంటున్నా. సర్లే, ఇప్పుడు నేను ఏమన్నానరా? ఏమన్నా కానీ పారేడే, మీ డార్లింగ్ వెళ్దానుక. చెన్నైలో నాకు డార్లింగ్ మాత్రమే కాదు, చాలా నెట్వర్క్ ఉంది. అలాగైతే పో, ఫోనీ తీసుకో. ఏమైందిరా? డన్ను మావా, కుమ్మేశా. అమ్మాయ్యా, అబ్బా. నెక్స్ట్ ఏంట్రా? నేను చెప్తాను, ఇంటర్వ్యూ లేసాడు. ముందు అడుకో మెసేజ్ గుడ్. తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఫోన్లోరా. ఎదవా, మెసేజ్ చెప్పే. హాయ్రా. రేయ్, చెప్పేది కరెక్ట్ గుడ్. ఒక 1 వీక్ కాల్ చేయటం కలవడం కుదరదు. ఇంట్లో ఫంక్షన్, రిలేటివ్స్ కూడా ఉన్నారు. డౌట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం. ఈ మెసేజ్ అడిగి పంపించి. సరిగ్గా కొట్టావా? కొట్టాడు. నెక్స్ట్. ఈ ఫంక్షన్ ఏంటో, రిలేటివ్స్ ఏంటో, ఈ అదోలు ఏం చేస్తున్నారు? రే, రిప్లై ఏమైనా వచ్చిందా? రే, వాడే వస్తున్నారా? కస్టమర్ కేర్ ఏంటరా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? కస్టమర్ కేర్ ఎలా, వాళ్ళంతా చేస్తారులేరా? కస్టమర్ లేరనుకో, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటారు. మొన్న నాకు 21 టైమ్స్ కాల్ చేశారా, 50 మెసేజ్లు కూడా పంపించారు. దరిద్ర చూశారు. ఎవడు చేస్తున్నాడు రాడు? రే, ఇక్కడ నుంచి ఇక్కడికి కళ్ళు బే, శృతికి బే. నేను చెప్పింది అదే. ఏంటి అంటే మళ్ళీ చేయమని చెప్పినాడు లేరా? నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. నాకేదో కాల్ వస్తుందిరా. ఏమైందిరా? కస్టమర్ కేర్ వాళ్ళరా, ఒక నెంబర్ అంటే డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేసుకుంటావు, ఇంకో నెంబర్ నుంచి చేస్తే ఏం చేస్తాం? అందుకే చెప్పా, అలాంటి రోజులు చేస్తే ఎంత బాగా. సర్లే, ఇప్పుడే వస్తా. మేము చూసుకుంటాంలే. ఇప్పటికీ వీళ్ళ కమ్యూనికేషన్ కొంచెం కట్ అయిందిరా. ఏం కమ్యూనికేషన్ ఏమోరా బాబు, ఒక్క నిమిషం హార్ట్ హైజాగ్ అని ఎంత పని తెలుసా బాబు? సరే, నాకు చిన్న డౌట్. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తే మన పరిస్థితి ఏంట్రా? ఎలాగ డోంట్ లిఫ్ట్ అని వస్తుందిగా, మనోడు ఎత్తండి. ఒకవేళ మెసేజ్ చేసింది అనుకో, కస్టమర్ కేర్ అనుకోని డిలీట్ చేసేస్తాడు. పైగా మనోడు ఫోన్లో పాప కూడా అవో మెసేజ్లు. సో మనం అనుకున్న గ్యాప్ క్రియేట్ అయినట్టే. ఏ, నాకు చిన్న డౌట్ రా. ఒకవేళ సిద్ధుగాడు ఏదో మెసేజ్ చేశాడు రా. ఏంటి చేశాడ్రా? కాల్ లిఫ్ట్ చేయి, మాట్లాడాలని ఉంది. వీడి కిందికి వెళ్ళి చేసే పని ఇదే. రిప్లై కొట్టాలరా? ఓబే, ఇలాంటి చాలు చూసావు అనుకోట. వాడు ఇప్పుడు అబ్బాయి కాదు, అమ్మాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అమ్మాయి. రిప్లై ఏం కొట్టాలో చెప్పే. నాకు కూడా కాకపోతే అని 3 డాట్లు పెట్టు. కొట్టావా? సిగ్గు వేద్దావా? రేయ్, సరే నేను ఆడుతాను. రేయ్, ఒక కట్టికి 4 తలకాయలు సార్. రేయ్, రిప్లై ఇచ్చారా? ఏం కొట్టాడరా? ఏంటి కాకపోతే, ఒకసారి కలవచ్చు కదా, ప్లీజ్ బుజ్జి ప్లీజ్. వీడేంట్రా, వాయిస్ మాడ్యులేట్ చేసి మంచి అవుతున్నాడు. ఆరిపోయి దీపాన్ని గెలికెక్కు బాబాయ్. రిప్లై ఏమి ఇవ్వాలి? ఏం కొట్ట, మూసుకు ఆడుకుంటా. ఎప్పుడు నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసినప్పుడు నాకు నా కాబోయే ఫ్యామిలీ మెంబర్స్ ని కలవాలని ఉండదా? ఒక్కసారి కలుస్తా అని చెప్తారా? ఏంటో, నువ్వు కలిసేది నీ అబ్బ. పాపా శృతి, నువ్వు క్యాటర్ నుంచి బయటకు వచ్చి. వీడేంట్రా కాంచన లాన్స్ అలా బిహేవ్ చేస్తున్నాడు? రేయ్, వీడేలా ఉన్నా అంటే వాడేలా ఉన్నాడు చూసొస్తా నాకు. లింగం మరిపోయింది.
రే వీడు మామూలు కాదురా బాబు, కొట్టు మెసేజ్లు కొట్టు నీ ఇష్టం కొట్టు, కానీ పండగది నీ మెసేజ్కి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ కూడా తయారయ్యాడు. ఏంట్రా ఇది, బాగుందిరా, బాగుంది, ఇన్బాక్స్ చూసి ఈడు, సెంటెన్స్ చూసి ఆడు, వాడికైతే ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంది ఫీల్ అవుతున్నాడు, ఈ జఫ్ఫగాడికి ఏమైనరా ఊపుడు గోకుడును. రే 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 ఏ రే, క్యాటర్లో బాగా వెళ్ళమని అంటున్నావు, బయటికి రా. ఏంటో రా అలా అమ్మాయిలా మెసేజ్లు ఇస్తుంటే తెలియని ఫీలింగ్ బాబు. ఏదో లేకలైంది కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వమాక, రెండు యూఎస్బి కేబుల్ కలిస్తే ఏమి రాదు, సిస్టమ్ లో పెడితేనే డేటా ట్రాన్స్ఫర్ అయ్యేది. రేయ్ దాన్ని జాయిన్ చేసి దీని దగ్గర చేస్తుంటుందా బాబు మన పరిస్థితి. నిజమరా బాబు, చీపో జలసే చీపోనా కాదు ఫోన్. ఏది 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 ఎక్కడ రింగ్ అవుతుంది, ఎక్కడ ఇది వరుణ్గడ్రా. హలో హలో ఏ నైట్ షిఫ్టా, ఇవాళ నైట్ షిఫ్ట్ ఏంట్రా వెరైటీగా. ఏమైందిరా స్విచ్ ఆఫ్ చేసి వచ్చాడు రా, సురేష్ గారికి చేద్దాం, ఉన్నాడో లేదు. హలో సురేష్, వరుణ్ ఎక్కడ ఉన్నాడు ఐడియా ఉందా, స్టేషన్లో ఉన్నాడా, ఓకే 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 థ్యాంక్స్ థ్యాంక్స్ బాయ్ బాయ్. ఇక్కడున్నాడు చూడు. రే రే ఏంటిది నైట్ షిఫ్ట్ అని చెప్పడం ఏంటి, ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటి ఇంటికి రాకుండా. రే నిజంగానే నైట్ షిఫ్ట్ రా, నువ్వు ఎక్కువ ఆలోచించవాకు. నైట్ షిఫ్టా, నైట్ అక్కడికి షిఫ్ట్ అయ్యాడా? నిజం రా, నా కోసం ఫ్రెండ్ వస్తా అన్నాడు. రే వాడు ఇక్కడికి వచ్చినా విని చూసి బాధపడ్డాం కంటే అదే బెస్ట్లే. అలాగని రోజు వన్ స్టేషన్లో పడుకోమంటావా? నువ్వు నీ దేవదాస్ ఫీలింగ్, ఆ ఫ్రెండ్ వస్తే ఇంటికి వస్తాడు లేరా, చూస్తూనే ఉండు. ఇంకొన్ని రోజులు ఈ సిద్ధుగాడికి కూడా హ్యాండ్ వేస్తుంది అది, అప్పుడు ఈడు కూడా వరంగల్లా తయారవుతాడు. రే పొద్దునుంచి అడగాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి వెళ్ళారా? అవును కదా, కరెక్టే, అలా జరగకూడదురా. రే వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ ఏదో పర్మనెంట్గా రావాలి. బావా వింటా అంటే నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. చెయ్ నా బజ్జడా ఈ కాంచన్ గడ్ ఐడియాలు ఇస్తున్నాడు. రే నువ్వు చెప్పరా. స్టార్ట్ చేద్దామా? రే ఏంటి నువ్వు మెసేజ్ చేస్తావా, ఏంటి నువ్వు చేసేది, వీడు చేస్తే కంట్రోల్ ఉండడు, ఇద్దా నేను చేస్తాను నువ్వు చెప్పు చాలు. సర్లే కానీ కొట్టించావు. ఏమని కొట్టాలి? ఫస్ట్ హాయ్ అని కొట్టు. ఈ ఓకే పంపుతున్నా, ఓకేనా? హాయ్ అంట, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు కానీ మెసేజ్ మాత్రం బాగా కొడుతుంది. సర్లే రిప్లై ఇద్దాం. హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? డోంట్ ఎవర్ కాల్ మీ లైక్ దట్, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. గిల్టీయా? ఏమైంది దీనికి? వాట్ హ్యాపెండ్? నీకు విషయం చెప్తే ఏం ఫీల్ కావు కదా అని కొట్టు. యా టెల్ మీ. ఇప్పుడు కరెక్ట్గా ఏం కొడతావంటే, నేను ఎవరితో అయినా బెట్ పెట్టి నీకు ప్రపోజ్ చేస్తుంటే నువ్వేమైనా ఫీల్ అవుతావా? సూప్రభా పంపించేస్తున్నా. బెట్ ఏంటి, పిచ్చి పెట్టినా దీనికి ఏమన్నా, లేకపోతే ఏమైనా జోక్ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు, యు వోంట్ డూ దట్? ఇంత నమ్మకం ఏంట్రా వీడికి దాని మీద? నమ్మకం ఏముందిరా, పోవడితే పోతుంది, నువ్వు చెప్పరా. బట్ ఐ డిడ్, సారీ, రియలీ సారీ ఫర్ దట్ అని కొట్టు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. పంపించేస్తున్నా. పంపించేయి.
బట్ ఐ డిడ్ సారీయా. ఏంట్రా వీడు ఇంకా రావట్లే? ఇప్పుడు చూడు, నీకు హోప్స్ కల్పించినందుకు ఐఎమ్ సారీ అగైన్. నీకు హోప్స్ కల్పించినందుకు ఐఎమ్ సారీ అగైన్. బాగుంది బాబాయ్, దీంతో అవుట్ చూడు. కానీ ఇక్కడ నేను చేసిన ఒకే ఒక తప్పు, అదేంటంటే వెన్నులతో బెడ్ కట్టడం. వచ్చిన సమస్యలు అక్కడే, అంతే తప్ప నువ్వు నన్ను మోసగల్లా చూడొచ్చు. నేను భరించలేను. నేను చెప్పదలుచుకుందే దట్స్ ఇట్. ఆ తర్వాత మీరు తెలుగున్నాడు కానీ మోసగల్ ప్లీజ్. ఏంటో ఏమన్నా పంద్యం కట్టావా? నా చెల్లిని ఎలా పెంచాలో తెలుసు బా, బయట కూడా ఇలా బెట్లు పెట్టుకుంటారంట. బలేవుడు బెట్లు అనాలి కానీ ఈ మధ్యన అమ్మాయిలు గోడలు దిగి మరి బయటకు వస్తున్నారు. నిజంగానేనా? ఏంట్రా నిజంగానే? కళ్యాణ్ గడు, కళ్యాణి ఎలా బ్రేకప్ చేసుకున్నారు అనుకుంటున్నా? బెట్టు పెట్టిందా? హే అబ్బా, వీడు అలా అంటాడే కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు. అదే కదా, అంటే అందరు అమ్మాయిలు అలా కాదనుకో, మనశృతి ఉంది కదా. ఎరాబా శృతి, ఎట్లాంటి అమ్మాయిరా, ఎంత మంచిది. రేయ్ ఎక్కడికి రా. కేక్ అంతే. And how I'm here all alone, but I can't take this call right now. She says, who's that? And I tell her, it's my boy Dre. She says, is that that bitch who called you just the other day? And then these words come out my mouth, yeah. పంచుంటే జాలి వస్తుంది తెలుసా? రే ఇప్పుడు జాలి పడితే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అయినా మన ప్లాన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకేం చేయాలిరా? రే వీడికి స్టార్ట్ అయింది, అలాగే అమ్మాయి కూడా స్టార్ట్ అవ్వాలి కదా. అంటే వీడి సైడ్ నుండి అమ్మాయి బెట్ పెట్టింది, మరి అమ్మాయి సైడ్ నుండి? అవునరా, వీడికి ఎంత కోపం వచ్చినా నాకేం తెలియదు డియర్ అందనుకోలేకపోతే మరి అది. కాబట్టి అమ్మాయి సైడ్ నుంచి కూడా వీడి మీద నెగిటివ్ రావాలి. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడు లేనప్పుడు వాడు సెల్ తీసుకొచ్చి వీడికి పంపించిన మెసేజ్లు అన్ని ఆ అమ్మాయి కూడా పంపించేద్దాం. ఆ అమ్మాయి కూడా అలానే రియాక్ట్ అవుద్ది. ఓకే, మరి మనం లేనప్పుడు ఆ అమ్మాయి రిప్లై ఇస్తే? కస్టమర్ కేర్ అనుకుని ఎలాగో చూడరా. అవును రో. రే మర్చిపోయా, సెంట్ ఐటమ్స్ డిలీట్ చేయటం మర్చిపోకు మొబైల్ నుంచి. ఓకే అబ్బా. దీంతో ఆ అమ్మాయికి వీడి మీద, వీడికి ఆ అమ్మాయి మీద నెగిటివ్ ఫీలింగ్ తెప్పించేశానరా. వీళ్ళకి ఈ జన్మలో కాదు కదా, నెక్స్ట్ జన్మలో కూడా మాట్లాడుకోరా. మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాలంటారేంట్రా వీడు? పిచ్చి పట్టిందా వీడికి? వాడి ఫోన్ నీ దగ్గరే ఉంది కదా. ఉంది, కానీ వీడి తలకి ఏమైనా దెబ్బ తగిలిందా? పిచ్చి పట్టిందా? మూసుకొని చెప్పించి. వాడి ఫోన్లో ఉన్న పాత కాంటాక్ట్స్ అన్ని అలాగే ఉంచేసి.
శృతి నెంబర్ని అలాగే సేవ్ చేయి. కస్టమర్ కేర్ని డోంట్ లిఫ్ట్ అని మార్చేయి. ఏమైందిరా? మనం కొత్తగా తీసుకున్న నంబర్ని, వాడికి కొట్టిన మెసేజ్ని కూడా డిలీట్ చేసి. చేసావా? చేస్తున్నారా స్వామి. ఏమైందిరా? చెప్పింది చేయరా. చేసావా? చేశాను. రే సిద్ధు, రే రే ఆగరా, రే పిలోకరా, రే నీకేమైందిరా సడన్గా? సిద్ధు తిన్న పిలుస్తాడు ఇంటర్వ్యూడు. రే సిద్ధు, నిన్నటి నుంచి ఫోన్ ఏదైనా ఎత్తున్నావా? ఈ దరిద్రుడు గేమ్స్ ఆడుకున్నాడు. ఇదే ఇదే రే, చెప్పింది గుర్తుందిగా, ఏం ఫీల్ అవ్వు, మాట్లాడు. శృతికి ఫోన్ చేసి మన ముగ్గురికి బయలుపోతాయరా? నేనే చేయమన్నానరా? నువ్వే చేయమన్నా ఎర్రి కొట్టానంటే ముందు కూర్చో చెప్తా. చెప్పేశావు. అసలు ఏం జరిగిందంటే, రే ఏమైందిరా, రెండు రోజుల నుంచి వస్తున్నా డల్గానే ఉంటున్నావు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్ అని అర్థమవుతుంది. ఫీల్ కాకరా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఎత్తట్లేదురా. ఎత్తకపోతే ఏంట్రా, ఇంకోసారి ఫోన్ చేసి మాట్లాడు. అంతేగాని ఇలా డల్గా ఉంటే పదా వెళ్దాం. రేయ్ నీకేం పోయేకాలం వచ్చిందిరా? ఇప్పుడు వెళ్ళి వాడు దానికి ఫోన్ చేస్తే మనకు ఫుల్గా టెన్షన్లో బూతులు కూడా రావట్లా. మరి పిచ్చోడా, మనం వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ పీక్స్కి తీసుకెళ్ళాం. దాని టైంలో వాడు వెళ్ళి దానికి ఫోన్ చేశాడు అనుకో, మనం విడదీయకర్లా, వాళ్ళకి వాళ్ళే విడిపోతారు. ఎలా ఉంది ఐడియా? సూపర్. హలో, లెట్స్ స్టార్ట్ పార్టీ. పెళ్ళి చూడు, పాట మారుతారా? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైందిరా చెప్పరా, ప్లీజ్ చెప్పరా. ఏం చెప్పమంటారా? నా మీద పెట్టుకాసిందంట. బెట్టా బెట్టా పెట్టుకాసిందా? నన్ను ప్రపోజ్ చేయడం కూడా పెట్టాయంట్రా. మళ్ళీ నేను పెట్టుకాసాను రివర్స్లో నన్నే అంటుంది. ముందు నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నారా? కానీ నిజమే. గొడవ అంటే ఓకే, కానీ బెట్ అంటే మీరేనన్నా చెప్పండిరా. శృతి ఎలా చేస్తుందంటే నేను నమ్మనురా. బాబు వాడే నమ్ముతున్నాడు, నువ్వేంది నమ్మేది? తొక్క నమ్ముతాలే. అది ఓరాక్షన్ చేయి. కొంచెం ఓరంటుందేమో. ముందు నేను నమ్మలేదురా, కానీ ఆ మెసేజెస్ చూశాక. ఈ మెసేజెస్ రా, పెళ్ళే పోయాక మెసేజ్లు ఎందుకులే, వదిలే. చా, అయినా ఈ అమ్మాయిలు ఏంట్రా, స్కూల్లో గేమ్స్ పీరియడ్ లేదంటే గట్టిగా అడగాలి, కానీ ఇలా మన లైఫ్తో గేమ్స్ ఆడుకుంటారేంట్రా? చా, అందుకేరా పెద్దలు చెప్పారు సీరియస్గా సిగరెట్లు బేవస్గా బీళ్ళు తాకూడదు అని చెప్పి. ఏం ఆడుతున్నారా? అందరూ ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి నేను చెప్పానురా. జోక్స్ కాదు, జీవితం ఇది. ఎన్ని చెప్పిందిరా, ఇలా కాదు, డైరెక్ట్గా మాట్లాడదా వెళ్ళి? కరెక్ట్రా, నువ్వెళ్ళి తేల్చుకో, ఇవాళ నువ్వు అదో తేలిపోవాలంతే. అయ్యప్పా, నిజం తెలిసిందంటే మన కనెక్షన్లు కట్ అవుతాయి. అవునా? మే హూనా, నేను చూసుకుంటా పదా. ఓ వరండా. ఎన్నడా మచ్చి? వండియర్రా. Thank you.
రే రే చూసారా పోరం పోకరా. ఎవర్రా నువ్వు అసలు? సుమ్మా విడమంటారా దగ్గర ఇంకా ఇలాంటివి ఏమున్నాయి రా? సిద్ధుగాడు సిద్ధుగాడు పరిగెత్తండి రా సిద్ధురా ఎవరా వాళ్ళు ఏంట్రా మీ ప్రాబ్లం అసలు? ఎవర్రా మీరు దంగ చీటీ అంటే ఎన్నడో ప్రాబ్లం కేక్రి అంట ఏం మాట్లాడుతున్నారా? బస్ ఎవరని బస్ ఎవరని మాకు తమిళ తెలియదు సొన్నది కేలుగా మిధువా కేలుగా ఎన్నో సొల్లుగా పేసి ముడ్చున్నాం మనకు తెలియదు. ఆగండి ఇంటికి వెళ్ళి తంగచ్చేయండి మేల తొందర పడినా కొండే ఉడు. ఎవర్రా వాళ్ళు? ఏంటి గొడవ రోడ్డు మీద పడి కొట్టుకుంటూ? ఛా వాళ్ళెందుకురా మనోళ్ళని కొడుతున్నారు? ఎవరా నాకేం అర్థం కాలేదు. మనోళ్ళు వాళ్ళ చెల్లి మీద ఏదో బెట్ కట్టారంట. మనోళ్ళు వాళ్ళ చెల్లి చెల్లితో బెట్టా? అవునరా. మనోళ్ళు కట్టారా? వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళంతా పెద్ద గొడవ. ఇప్పటికేదో సర్ది చెప్పొచ్చాను. ఒక్కొక్కరు చూసావుగా మర్డర్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఏం స్క్రీన్ ప్లేరా? నేటివిటీ కోసం తమిళోళ్ళు యాక్షన్ సీక్వెన్సులు అంకుశంలో రాజశేఖర్ లాగా నీ యాక్షన్ నాచురాలిటీ కోసం వచ్చిన దెబ్బలు బాబాబా చంపేశాడ్రా. నాకైతే ప్లాన్ సక్సెస్ అయినా నవ్వాలు దెబ్బలు తగిలాని ఏడవాలు అస్సలు అర్థం కావట్లేదు. ప్లాన్ ఏంట్రా బాబు? ఉక్కు పగిలిన ముండలా నేను మూల కూర్చుంటే బ్లడ్ వస్తుందా? రావట్లేదురా. అయితే ప్లాన్ నీది కాదా? ఏ నాది కాదు బే. మరి ఇంకా వద్ది రే. ముందు ఆ బెడ్ సంగటి ఏంటో కనుక్కో. వారు అసలుకే చాలా కోపంగా ఉన్నారు. మనకెందుకు వచ్చింది గొడవ చెప్పు. ఓకేరా నేను చూసుకుంటాలే. సరేరా ఉంటాను మరి జాగ్రత్తగా ఉండు. సంగతి ఏంటో కనుక్కో మన వాళ్ళ దగ్గర జాగ్రత్త. ఓకేరా బాయ్. థ్యాంక్స్ రా సురేష్. ఓకే రే అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ? తెలుసు ఏంట్రా నాకు తెలిసేది నాకేం తెలియదు రా. పిచ్చి పట్టింది దానికి ఏమన్నా? అసలు ఆ బెడ్ ఏంటి? ఆ గొడవ ఏంట్రా? అడుగుతుంది నిన్నే. నేనేం బెడ్ కట్టలేదురా. తనే ఎవరితోనే బెట్ కాసి నాకు ప్రపోజ్ చేశానని చెప్పింది. హోప్స్ కల్పించినందుకు సారీ అని కూడా చెప్పింది. కానీ ఇప్పుడేం వాడు వచ్చి ఆగు. తనెవరితోనూ బెట్ కట్టిందని నువ్వు అంటున్నావు? నువ్వు బెట్ కట్టావని వాళ్ళు అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతెవరు? అదే నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య అనుకుంటా. అయినా నేనెందుకు బెట్ కాస్తారా? అన్నయ్య 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 అయితే ఎవరికే కూర. మమ్మల్ని చూసి ఎలా కొట్టారు ఒక్కొని ముక్కులు బయలుపోయినాయి. ఇక్కడ వీళ్ళని చూసావా దెబ్బలు తింటాక పుట్టినట్టుంది. బలేదాన్ని ప్రేమించారా బాబు? నువ్వు ఆగు రే. అన్నయ్య అన్నావు బానే ఉంది. ఆ తమిళ బ్యాచ్ ఏంట్రా? ఏమోరా అన్నయ్య ఉన్నాడని తెలుసు కానీ వాడు ఇంత డేంజర్ అనుకోవాలా? వాళ్ళ అన్నయ్యకి తెలుగు రాదా? తమిళోళ్ళకి తెలుగు వచ్చేదేంట్రా? తమిళ తెలుగు అన్నా తెలుగు వచ్చురా. హైదరాబాద్లో చదివింది. ఏ అమ్మాయికి తెలుగు రాకూడదా? అయినా ఇప్పుడు అదారా ఇంపార్టెంట్ ఎదవ ఇంట్రోగేషన్ మీరును. ఏంట్రా నువ్వు అనేది? అంటే నువ్వు లవ్ చేసింది శృతి శర్మని కదా? కాదు శృతి రాజేంద్రన్. అయినా శృతి శర్మ మీకు ఎలా తెలుసు? అవును తను చెన్నైలోనే ఉంది. ఆ రోజు యాక్సిడెంటల్ గా తను కలిశాను. అయినా వాడికి ఏమైందిరా అలా వెళ్ళిపోయాడు? రే ఆ అమ్మాయి నీకే తెలుసురా. చెప్పాను కదరా నాకు తెలిసిన రిలేటివ్ ఒక అమ్మాయి చెన్నైలో ఉందని. ఎప్పుడు చెప్పావరా?
నువ్వు అలా ఎలా అనుకుంటావురా, నాకు తెలిసిన రిలేటివ్ ఒక అమ్మాయి అంతా చెడగొట్టుకుని అందరినీ వదిలేసి వాడి కోసం వెతుకుతుంది. కానీ వాడు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎవరితో కంప్లైంట్ కూడా తెలియదు. అందుకని అబ్బాయిలందరూ ఒకేలా ఉన్నారంటావా? తన లవర్ చెన్నైలోనే ఉన్నాడు రా, కానీ ఎక్కడున్నాడో తెలియదు. అయినా ఇవన్నీ ఎందుకురా, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? నాకేం అర్థం కావట్లా. రే, మీ శృతి శర్మ లవ్ చేసింది ఇంకెవరినో కాదు, మన వరుణ్ గడ్. వరుణ్ గడ్నా? వాళ్ళు ఎవరికి పెళ్ళి అయిపోయిందని చెప్పారు? అంటే అనుకున్నాం, కానీ నిన్ను ఆ అమ్మాయిని ఆ రోజు అలా చూసేసరికి నువ్వు లవ్ చేసింది కూడా శృతి శర్మనే అనుకుని. పిచ్చారా మీకేమన్నా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఊచుకుంటారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడితే అది లవ్ అయినారా మీరు? మీ ఇచ్చా రే, అంతా నీ వల్లేరా. ఎరా, శృతిని లవ్ చేసింది నువ్వా? ఏంట్రా ఇది, ఆ అమ్మాయి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఆ విషయం నీకు చెప్పాలనుకుంటే నువ్వేమో ఎక్కడా దొరకవు. నీ ఫోను స్విచ్డ్ ఆఫ్, నువ్వు ఎక్కడున్నావో కూడా తెలీదు. ఇంకా ఇక్కడే పిచ్చి పట్టిందనిలా తిరుగుతుందిరా. ఇదంతా కాదురా, ఇలాంటి అమ్మాయిని నువ్వు మిస్ చేసుకున్నావంటే నీ లైఫ్లో అంతకంటే దరిద్రం ఉండదు. ఇన్నాళ్ళు తను నన్ను డమ్ చేసింది అనుకున్నాను, కానీ అలా అనుకుని నన్ను నేనే డమ్ చేసుకున్నాను అని ఎప్పుడూ అనుకోలేదురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఉంటాను, కాల్ చేయి. హలో శృతి, శృతి హలో. కట్ చేసిందిరా. మళ్ళీ చేయరా. హలో శృతి, ఐఎమ్ రియలీ సారీ. శృతి ప్లీజ్ ప్లీజ్ ఫోన్ కట్ చేయకు, ప్లీజ్ ఒక్కసారి మాట. ఇన్నాళ్ళు ఎవరెవరిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నామో తెలియదు, కానీ ఇద్దరం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. కానీ ఇందులో నా తప్పు కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తప్పు నాదే ఉంది. ప్లీజ్ ఒక్కసారి నా మాట విని శృతి. ఓకే, ఒక్కసారి నన్ను కలు శృతి ప్లీజ్. హలో 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 శృతి, మళ్ళీ కట్ చేసిందిరా. శృతి ఏంట్రా నాకు కాల్ చేస్తుంది? శృతియా, అలా జరగకూడదే. ఈడేంట్రా మెంట్లోడ ఏంటి? మేడం అంతా హ్యాపీగా? నాకెలా తెలుసా, వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇన్ని రోజులు వాళ్ళ లవర్కి పెళ్ళి అయిపోయిందన్న చిన్న కన్ఫ్యూజన్లో నువ్వే నన్ను ఎక్స్పెక్ట్ చేయలా, ఇప్పుడు అంతా కూల్గా. ఓకే ఓకే బాయ్. ఏంటోరా అంతా కన్ఫ్యూజన్గా ఉంది? రే, నీ క్వశ్చన్ చెప్పాలిరా. ఏంటి? నువ్వే చెప్తాను ప్లాన్ మొత్తం. నువ్వు చెప్పు ప్లాన్. మిసిల్ కుట్టేలాగా నువ్వు చెప్పరా? నేను చెప్పాను నువ్వేగా. ఏంట్రా చెప్పేది? నేను చెప్తాను, మీరిద్దరు చెప్పండి. బా, నువ్వు షాక్ అవనంటే నీకు నిజం చెప్పాలరా. ఏంటది? శృతి నీ మీద పెట్టుకట్లేదు. ఆ మరి? మేమే నీ సెల్లో నంబర్స్ మార్చేసాం. ఏ నంబర్లు? అది ఏంట్రా ఇది? ఆ అమ్మాయి వరుణ్ గడ్లా నిన్ను కూడా మోసం చేస్తున్నామంటున్నాంరా. అమ్మ నా కొడకలారా, జీవితంతో పేగాడేసుకున్నారుగా. అలా కాదురా, ఇప్పుడైనా శృతి నెంబర్ ఉందా లేదా ఇందులో? కాల్ చేయాలంటావా? అనవసరంగా వాళ్ళ అన్నతో గొడవ పడ్డాం కదరా. రే, అసలు ఈ ప్రాబ్లం అంతా మా వాళ్ళే వచ్చింది కదా, మేమే సాల్వ్ చేస్తాం. ఏం భయపడకు, అజయ్ గడు ఉన్నాడు.
రే రే రే, నీ సొల్యూషన్ పక్కన పెట్టు, మన కోసం ఒక చిన్న ఎస్కార్ట్ రెడీ అయ్యి చూడు అక్కడ. ఈ గుండోడు ఎవడ్రా? ఇంకో అన్నే అనుకుంటాను రా. పదండ్రా వెళ్దాం, పదండ్రా వెళ్దామంట, వెళ్దాంరా. ఏం తెలియదు, ఎలా కొడతాం వాళ్ళందరినీ నువ్వు లేకుండా రాబా. అంతేంటావా? సారీ బాస్, సారీ 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 బాస్, సారీయా. ఆల్ బాయ్ సారీ, సిస్టర్ లవింగ్ నాట్ దిస్ బాయ్, నేమ్ సేమ్ పర్సనే డిఫరెంట్. నేను సరియా, సారీ సారీ. అయ్యో సేమ్ పిన్, సేమ్ మిస్ అండర్స్టాండింగ్, సేమ్ నేమ్ పర్సన్. ఓకే బాస్, థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ బాస్, సారీ బాస్, సారీ, థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ 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 బాస్. థ్యాంక్స్. ఏ గేట్ ఎక్కడ నుంచి చూస్తున్నావు? ఫోన్ తీసుకురా, ఫోన్ చేయి. ఇప్పుడు కరెక్ట్ నెంబర్ చేయి, రాంగ్ నెంబర్ చేయకుండా. థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ బాస్. బాస్, యువర్ లవింగ్ సిస్టర్ లవర్ హు? అవునా, ఇదో ఇంత కంట్రీ ఫ్రూట్ தான் தெரியுமா? தெரியாதா? சிக்காமையா போய்டுவா. రే పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుందిరా. తిడుతున్నారు, ఇక్కడే కూర్చుంటావా? బయలుదేరరా. ఎలా రా? బాస్ 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 బాస్, బైక్ కావాలి. బైక్ బైక్ వేణుమా? నేర్తున్న పో. థ్యాంక్స్ బాస్. తీసుకో, అక్కడ ఉంది. బాబు రే, అర్థమవుకుండా తిట్టారు, దెబ్బలు తగిలేదా కొట్టారు, కానీ క్లైమాక్స్ లో మంచి చేశారు రా. ఇక రండ్రా, వెళ్దాం రా. ఇప్పటికే ఇంటికి వెళ్ళి మన్మథుడు సెకండ్ హాఫ్ చూడాలరా. ఇరా బిట్టు. Ask you to look away. I love my hands, but it hurts to pray. The life I have isn't what I'd seen. శృతి, ఇదిగో నిన్నే. హలో సార్, మీరా? మీరేంటి ఇక్కడ? బా, నేను మీ మీద బెట్ కట్టాను, హోప్స్ కల్పించాను, మీ లైఫే స్పాయిల్ చేశాను. ఇదిగో, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, కానీ దానివల్ల మా ఫ్రెండ్ లవ్ సక్సెస్ అయింది. ఐఎమ్ సారీ, సీరియస్లీ ఐఎమ్ సారీ. సారీ, రియల్లీ సారీ. నాకు అప్పుడు నీ సిట్యుయేషన్ అర్థం కాలేదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నువ్వు ఎంత సఫర్ అయ్యావో అని. సారీ, అప్పుడు నేను అంత ఆలోచించలేదు. ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఆలోచిస్తే కూల్ అయిపోతావు. అదిగో కూల్ అవుతున్నావు, కూల్ అయిపోయావు. అరే కూల్ అవుతారు, నిన్ను లవ్ చేసిన పాపానికి కూల్ అవ్వాలి కదా. అబ్బా థ్యాంక్స్. ఏ పాపమో పుణ్యమో, కూల్ అయితే అయ్యావు. కానీ ఒక కండిషన్. మళ్ళీ ఇదేంటి? మన ఇద్దరం ఒక బెడ్ పెట్టుకోవాలి. అబ్బా మర్చిపోమని చెప్పాను కదా, అదేదో జరిగింది. బెడ్ అంటేనే మాట్లాడతాం, లేకపోతే పో. సరే ఏంటది? మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని ఒక బెడ్ పెట్టుకుందామా? ఇద్దరు ఒక వైపు ఉంటే దాన్ని ప్రామిస్ అంటారనమాట, బెడ్ అంటారు. కలిసి ఉంటామనేనా? డౌటా? నువ్వు ఎలాంటి డౌట్స్ పెట్టుకో,
ఎవ్రీథింగ్ ఈజ్ సారీ. ఇప్పటికైనా మాట్లాడచ్చు కదా ప్లీజ్.